Hello everyone, welcome back to They Are Happy. If you are visiting my channel for the first time, please click on the subscribe button and click on the notification icon to get instant updates. ఈ రోజు నేను షేర్ చేయబోయే రెసిపీ కుష్కా రైస్. ఇది నేను మా ఫ్రెండ్ దగ్గర టేస్ట్ చేశాను, అది నాకు చాలా బాగా నచ్చింది. సో తను నా రెసిపీ ఏంటో కనుక్కొని నేను ట్రై చేశాను ఒక 4-5 times. ఆ తర్వాత చిన్న కరెక్షన్స్ అవి అన్నీ అయిపోయిన తర్వాత నేను పర్ఫెక్ట్గా వచ్చిన రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. స్మాల్ సైజ్ టొమాటో, ఆనియన్స్ ఒక 5 to 6, జింజర్, గార్లిక్, కొరియాండర్, మింట్, మిరపకాయలు అండ్ బిర్యానీ స్పైసెస్. ముందుగా ఒక కళాయిలోకి 2 teaspoons ఆఫ్ నూనె తీసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనము దాల్చిన చెక్క, స్టార్ అనీస్, ఇలాచి, తర్వాత 3 నుంచి 4 లవంగాలు వేసుకోవాలి. అది అలా అవుతూ ఉండగా మనం దాంట్లోకి కొంచెం గార్లిక్ అంటే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు చూపిస్తున్నట్టుగా మనము మీడియం సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా మనము ఒక 5 or 6 వేసేసుకోవాలి. కాయలు ఇవి వేసేసుకున్న తర్వాత మనము దీన్ని మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. కొంచెం సేపు రోస్ట్ అయ్యి ఆ స్మెల్ అంతా, రానెస్ స్మెల్ అంతా పోవాలి మనకి. అండ్ అప్పుడు వన్స్ మీకు ఆ ఆనియన్స్ టెండర్ ఆర్ ట్రాన్స్పరెంట్ కలర్కి వచ్చిన తర్వాత మనము దీనిలోకి చూపిస్తున్నట్టుగా పుదీనా అండ్ కొరియాండర్, ఇవి ఫ్రెష్గా ఉంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇలా ఇవి కూడా యాడ్ చేసేసుకొని మనము ఒకటి తర్వాత ఒకటి రోస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఫ్యాన్ కింద చల్లార్చండి. ఈ చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలోకి వేసి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు మనము ఒక కడాయిలోకి 2 teaspoons నెయ్యి యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని లో ఫ్లేమ్లో హీట్ చేస్తూ ఉంటాము. అండ్ అప్పుడు దాంట్లోకి మనం ఒక బిర్యానీ ఆకు, ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు అండ్ గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఉల్లిపాయల్ని ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అది వేగిన తర్వాత దీంట్లోకి మనము చిన్న టొమాటో కట్ చేసుకొని వేసుకోవాలి. టొమాటోలు ఉడుకుపెట్టిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు, ఆ తర్వాత 1/2 teaspoon సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 teaspoon చిల్లీ పౌడర్, మరొక 1 teaspoon గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని ఆ పచ్చిదనము ఆ స్మెల్ పోయే వరకు మనము అదే ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇది బాగా రోస్ట్ అయింది అని అనిపించిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం మసాలాని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు కాసేపు రోస్ట్ చేసుకోవటమే. ఈ రోస్ట్ అయిన మసాలా మిక్స్లోకి మనము ఒక చిన్న కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగుని యాడ్ చేయటం వల్ల మనకు మసాలా ఫ్లేవర్ అనేది, దమ్ బిర్యానీ ఎలా ఉంటుందో ఆ ఫ్లేవర్స్ వస్తాయి. ఈ మసాలా మిక్స్ కూడా బాగా వేగింది, చూసారు కదా సైడ్ నుంచి కూడా ఆయిల్ వస్తుంది.
ఇప్పుడు దీనిలోకి మనము 1:2 రేషియోలో వాటర్ తీసుకోవాలి. నేను 1 కప్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని, మీరు మామూలు బియ్యం కానీ వాడచ్చు లేదంటే బాస్మతి రైస్ నన్నా వాడచ్చు, దాన్ని బట్టి మీరు రైస్లోకి వాటర్ ఎంత పోసుకోవాలనేది చూసుకోవాలి. దీనిలోకి ఇప్పుడు నేను 1.5 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. నానబెట్టుకున్న క్యాషూ నట్స్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మన కుష్కా రైస్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో, అండ్ ఫ్లేవర్ చాలా బాగుంది. నేను ఇప్పుడే టేస్ట్ చేశాను, అండ్ స్మెల్ కూడా చాలా చాలా బాగుంది. సో నేనైతే రెడీ అండి తినేసేయడానికి. అండ్ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి, అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ బిఫోర్ దాట్ డోంట్ ఫర్గెట్ టు లైక్ మై ఛానల్ ది హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.